అందరికీ నమస్తే అండి ఈరోజు నేను పన్నీరు కియానా రైస్తో రెసిపీ చేస్తున్నానండి ఇది డిన్నర్ కోసమండి నిన్న నైట్ చేసాను నేను ఇది ఈరోజు పోస్ట్ చేస్తున్నాను ఈ క్యుయోనా రైస్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా రిచ్ ప్రోటీన్స్ ఉంటాయి దీంట్లో వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి ట్రై చేయొచ్చు అండి తినొచ్చు నేను గ్లాస్ తీసుకున్నాను ఇద్దరి కోసము గ్లాస్ గ్లాస్ గ్లాసున్నర రైస్ వేసి నేను ముందు కుక్కర్లో పెట్టేసుకుంటున్నానండి త్రీ విజిల్స్ రాణిస్తాను ఈ రైస్ రెడీగా ఉంటే ఫైవ్ మినిట్స్లో అయిపోద్దండి ఇది రెసిపీ తయారవటానికి చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను దానికి పాన్ పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించి ఇక్కడ పన్నీర్ తీసుకున్నానండి హండ్రెడ్ గ్రామ్స్ చిన్న సైజు టమాటా తీసుకున్నాను అవి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను చాలా చిన్న సైజు ఆనియన్ తీసుకుని అవి కూడా ఇలా మొక్కలు కట్ చేసుకున్నాను జీడిపప్పు తీసుకుంటున్నానండి దీంట్లో గార్నిక్స్ కోసము కరివేపాకు కొత్తిమీర వీటితో నేను చేస్తున్నానండి ఆయిల్ వేసాను టూ స్పూన్స్ ఒక హాఫ్ స్పూన్ గీ వేసుకుంటున్నానండి ఎందుకంటే జీడిపప్పు ఫ్రై చేస్తాను ముందుగా జీడిపప్పు ఫ్రై చేసి తీసుకుంటానండి ఇదే ప్యాండ్లో ఆనియన్స్ పచ్చిమిరకాయ కరివేపాకు వేసేసుకుంటున్నాను ఇలా పన్నీరు కాకుండా వెజిటేబుల్స్తో కూడా చేసుకోవచ్చండి ఈ రెసిపీ వెజిటేబుల్స్ వేసినప్పుడు ఈ పన్నీరు చిన్నగా ఇలా మ్యాష్ చేసి వేసుకోవాలండి డైరెక్ట్ ముక్కలు వేయకుండా మనకి ఎగ్ పుల్ట్ లాగా వస్తుంది అప్పుడు ఇలా వేసుకోవడం వలన పన్నీర్ వద్దనుకుంటే మనం వెజిటేబుల్స్తో కూడా సేమ్ ఇలాగే చేసుకోవచ్చు అండి అప్పుడు ఇలా లవంగాలు మసాలా స్పైస్ ఒక రెండు రెండు వేసుకుని వెజిటేబుల్స్ వేసుకోవాలి నేను ఈరోజు పన్నీర్తో చేస్తున్నాను ఆఫ్టర్నూన్ అయితే నేను లంచ్కి కూడా రైస్ కింద వండుకొని కర్రీస్తో తింటాము వీక్లీ టూ టైమ్స్ అయితే క్యూయా రైస్ తింటామండి ఇందులో సరిపడా ఉప్పు పసుపు కారం కూడా వేసుకున్నాను ఇది ఒకసారి కలిపి ఒక సెకండ్ మూత పెడదామండి అదంతా ఆ పన్నీర్ పడటం కోసం ఇప్పుడు టమాటా వేస్తానండి ఈ టమాటా కూడా కొంచెం మెత్తబడి వరకు ఒకసారి మూత పెడదాము ఇదిగోండి టమాటా కొంచెం మెత్తగా అయింది మరీ ఉడుకుపోవక్కర్లేదు అక్కర్లేదు టమాటా కొంచెం మెత్తబడితే సరిపోద్దండి ఈ టైంలో మనం రెడీ పెట్టుకున్న రైస్ వేసేస్తున్నాను క్యుయా రైస్ చాలా తొందరగా అయిపోద్దండి రైస్ రెడీగా ఉంటే బ్యాచులర్స్ కూడా చాలా త్వరగా క్విక్గా చేసుకోవచ్చు ఈజీగా వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి ఈ రెసిపీ అయిపోయిందండి ఈ రైస్ వేసాక రెండు నిమిషాల నుంచి కొత్తిమీర జల్లేసుకొని దింపేసుకున్నాను నేను గిండ్లోకి తీసుకున్నాను పైన నేను జీడిపప్పు అది వేసుకున్నాను ఇది నేను ఈరోజు చి ఆమ్లెట్ కూడా చిన్న ఆమ్లెట్ వేసుకుని అది ఒక ఆమ్లెట్ ఇద్దరికి వచ్చేలాగా కట్ చేసుకున్నాను ఒక పీస్ అయితే ఆమ్లెట్ కూడా పెట్టుకుని తింటున్నాను డిన్నర్కి మనకు అలా ఆమ్లెట్ వద్దు అనుకుంటే మన దగ్గర కీరా ఉంటుంది కదండి రెండు కీరా మొక్కలు రెండు మూడు పెట్టుకుని తినవచ్చు ఇదండి ఈరోజు నేను డిన్నర్కి రెడీ చేసుకున్న రెసిపీ మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి